సెషన్ మొదలైన రోజు నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు ఈ సభలో ప్రవర్తిస్తున్న తీరు అత్యంత జుబుక్సాకరంగా ఉంది చాలా అవహేళనగా ఉంది పదే పదే చైర్ మీదకు దూసుకురావడం వెల్లో ప్రవేశించడానికి పర్మిషన్ లేకపోతే బీసీ బీసీ చైర్ మీదకి పదే పదే రావడం చైర్ని అవమానపరచడం బీసీనే లక్షణంగా ఉంటుంది బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులని అత్యున్నత స్థానంలో ఉన్నారనే కనీస గౌరవం లేకుండా పదే పదే చైర్ని అవమానపరచడం సాంప్రదాయంగా జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్ లో ఈ పచ్చదండు సమూహం పదే పదే ఈ సభలో కూర్చున్న సభ్యులందరి యొక్క హక్కులను హరిస్తూ అవమానపరుస్తున్నారు దేనికైనా సందర్భం ఉందా ఈ రోజు జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరం మనసా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు చనిపోయి ఉంటే ఈ సభలో చర్చ జరగాలని కోరుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదు అధ్యక్ష కానీ జరిగిన సంఘటనకి ముఖ్యమంత్రి గారికి లింక్ పెడుతూ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం ముఖ్యమంత్రి గారు తక్షణమే దిగిపోవాలని డిమాండ్ చేయటం ఏ హక్కు నుండి మాట్లాడుతున్నారు అధ్యక్ష మేము అడుగుతున్నాం నిజంగానే వాళ్ళు ఆ విధంగా చేయాల్సి వస్తే రాజమండ్రిలో చచ్చిపోయిన పురుషకరాల మరణాలకి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు కారణం కాదని అడుగుతున్నాం మీరు 100 సార్లు రాజీనామా చేయాలి అలాగనే రాజమండ్రి కాదు విజయవాడ కృష్ణా నదిలో పరమమునికి అంత 26 మంది చనిపోయినప్పుడు నారా చంద్రబాబు నాయుడు రాజీనామా చేశాడా మీరు సిగ్గు లేకుండా నయవంచకులైన మీరు దోపిడీదారులైన మీరు వీధికొకటి ఇంటికొక బెల్ట్ షాపులు పెట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని మద్యంతో నింపిన దుర్మార్గులు మీరు మీకు ఏ విధంగా హక్కు ఉందని చెప్పి అడుగుతున్నాం ఈ రోజున ప్రభుత్వం ద్వారా ఎంక్వైరీ జరుగుతుంది ప్రభుత్వంలో నిజంగానే తప్పు జరుగుంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది కానీ మీరు పొద్దున లేచిన దగ్గర నుండి ఈ సభలోకి రావటం ఏ ఒక్క చర్చ జరగనీయకపోవటం ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క సమస్యని పరిష్కరించలేకపోవటం చర్చ జరగనీయకుండా అడ్డుకోవటం అదేమంటే మీ మీద పేపర్లు ఇసిరేయటం అధ్యక్ష తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అధ్యక్ష బలహీన వర్గాలకు సంబంధించిన మీలాంటి అత్యున్నత స్థానంలో కూర్చున్న నాయకుడిని ఆ విధంగా పేపర్లే సమ్మానపరిస్తే మీరు ఏమని బీసీ కాలనీలోకి వస్తారు ఏమని మీరు గ్రామాల్లోకి వస్తారు ఆ విధంగా చైర్ మీద పేపర్లు దమ్మి పేపర్లు విసిరాసి అవమానపరుస్తుంటే మీకేమైనా సిగ్గుందని చెప్పి అడుగుతున్నాం జరుగుతున్న సంఘటనకి జరిగిన సంఘటనకి మీరు చేస్తున్న విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగానే బుద్ధి పాఠాలు నేర్పించుండాల్సింది మీ నాయకుడు ఏ విధంగా ఉన్నాడో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆ విధంగానే సభలో ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష తీవ్రంగా మీరు చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ సభ్యులు పదే పదే ఈ సభలో కూర్చున్న సభ్యులందరి యొక్క హక్కులను హరిస్తున్నారు కాబట్టి దయచేసి వాళ్ళ మీద కఠినాతి కఠినమైన చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష.